money, BA third semester, Indian political thought, first unit. దీంట్లో భాగంగా మన భారత తత్వశాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా భారత రాజనీతి తత్వం యొక్క లక్షణాలు. భారత యొక్క రాజనీతి ఎట్లా ఉంటుంది అంటే, పాశ్చాత్య దేశాల్లో అయితే ఎట్లయితే వాళ్ళు సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని వాళ్ళ రాజనీతి సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది, రాజనీతిని చెప్పడం, తత్వశాస్త్రాన్ని చెప్పడం జరిగింది. ఏ దేశాలైనా పాశ్చాత్య గ్రీకులు కానివ్వండి, అటువంటి వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళ యొక్క రాజనీతి సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. కానీ మన భారతదేశం యొక్క రాజనీతి అంటే మొట్టమొదటి ఎట్లా ఉండే, లౌకిక లేకుంటే, లౌకిక అంటే మత ప్రమేయం లేకుండా కాకుండా, అంటే మత ప్రమేయం లేకుండా, అంటే ఇతర దేశాలు వచ్చి ఒక సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తత్వశాస్త్రం చెప్పడం జరిగింది. మనకంటే ఒక సిద్ధాంతం లేదు, కంపల్సరీగా మన భారతదేశ తత్వశాస్త్రం అనేది ఎట్లా ఉంటే మొట్టమొదటిగా మతాన్ని బేస్ చేసుకొని ఉంది. మతాన్ని అనుసరిస్తూ ఉండడం అనేది జరిగింది. అంటే లౌకికంగా లేదు, లౌకికంగా లేదు, అలాగే సిద్ధాంత పరంగా కూడా లేదు. సిద్ధాంత పరంగా కూడా లేదు, ఒక మతాన్ని బేస్ చేసుకొని ఉండడం అనేది జరిగింది. భారతదేశం అంటే భారతదేశం యొక్క తత్వం అనేది ఏ ఒక అంశానికి సంబంధించి కాకుండా అన్ని అంశాలు మిలితమై భారత తత్వశాస్త్రంలో ఉండడం అనేది జరిగింది. అంటే ప్రజలను కూడా బేస్ చేసుకొని ఉండడం అనేది జరిగింది, రాజును బేస్ చేసుకొని ఉండడం అనేది జరిగింది. అంటే అప్పుడు ఉన్న కాలంలో ముఖ్యంగా భారతదేశ సంస్కృతిని బేస్ చేసుకొని ఉండడం జరిగింది. అంటే భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలను అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను బేస్ చేసుకుని మొట్టమొదటిగా తత్వశాస్త్రాన్ని చెప్పడం జరిగింది పూర్వకాలం నుంచి. ఆ రకంగా అంటే భారతదేశానికి ఒక విశిష్టమైన సంస్కృతి సాంప్రదాయాన్ని దాన్ని కాపాడుకుంటూ తత్వశాస్త్రాన్ని చెప్పడం అనేది జరిగింది. దాంట్లో బేస్ చేసుకున్న మొట్టమొదటిగా ఏం చెప్తున్నారంటే, ఈ సమస్త సృష్టికి ఎవరు అంటే భగవంతుడు. అంటే భారతదేశం యొక్క తత్వం ఏం చెప్తుందంటే, ఈ సమస్త సృష్టికి ఎవరు ముఖ్య కారణం అంటే భగవంతుడు. మొట్టమొదటి పూర్వకాలం నుంచే మనం భగవంతుని నమ్మడం జరిగింది. స్త్రీలు ఇప్పుడు కూడా మన ఆచారం అనేది అట్లా కొనసాగుతూ ఉండడం అనేది జరిగింది. అంటే ముఖ్యంగా భారతీయ తత్వవేత్తలు భగవంతుడిని పాటించబడడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అనేకమైన సిద్ధాంతాలు కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ రకంగా భారతదేశ తత్వం అనేది ఉంటుంది. అంటే ఒక సిద్ధాంతాన్ని కాకుండా మతం బేస్ చేసుకొని ఉండడం అనేది జరిగింది. మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలను ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ఈ సృష్టికి ముఖ్య కారకుడు ఎవరు అంటే భగవంతుడు. భగవంతుని బేస్ చేసుకునే మన తత్వశాస్త్రం అనేది ముఖ్యంగా ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. దానిలో భాగంగా దీని యొక్క లక్షణాలు చూసినట్లయితే మొట్టమొదటిగా రాజ్యము సంఘము, రాజ్యము సంఘము. ఈ రాజ్యము సంఘం అన్నప్పుడు అసలు ముఖ్యంగా రాజ్యం అనేది ఒక వాస్తవిక అంశంగా గుర్తించడం జరిగింది. రాజ్యాన్ని వాస్తవిక అంశంగా గుర్తించాలి. అంటే ఇక్కడ రాజ్యానికి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆ సంఘానికి అంటే సంఘానికి ఇస్తారు. సంఘం అంటే సంఘం ఎటువంటి విషయాలు, ఎటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి, అటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు వివరిస్తూ రాజ్యం అనేది ఏర్పడ్డది. అంటే ఇది ముఖ్యంగా రాజ్యాన్ని పాటిస్తారు, ఆ సంఘానికి అంటే సంఘానికి ఇస్తారు. అంటే సంఘంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగానే రాజ్య విధానం అనేది ఉండాలి, రాజ్య పరిపాలన విధానం అనేది ఉండాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ప్రాచీన రాజ్యంలో ముఖ్యంగా దేనికి ఇచ్చిందంటే ఇంపార్టెన్స్ ధర్మ అర్థ కామ మోక్షాలు, మోక్షాలకు భారతీయ తత్వం అనేది ఉండేది.
భారతీయ తత్వశాస్త్రం అనేది దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే ధర్మార్థ కామ మోక్షాలను దీంట్లో భాగంగా చెప్పడం అనేది జరిగింది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా రాజ్యానికి సమాజానికి మధ్య తేడాను గుర్తించడం జరిగింది. రాజ్యానికి సమాజానికి మధ్య తేడాను కూడా గుర్తించడం జరిగింది. అంటే వీళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే కంపల్సరీగా సమాజానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. సమాజంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాల నుంచి సమాజానికి విలువ ఇవ్వడం జరిగింది. అంటే సమాజంలో ఉండే ఎట్లయితే మనుషులు ఉంటారో మనుషులకు అనుగుణంగా రాజ్య విధానం అనేది కొనసాగుతుండడం అనేది జరిగింది. అంటే పూర్వకాలంలో రాజ్యానికి అంటే సమాజానికి సంఘానికి విలువ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సప్తాంగ సిద్ధాంతం. సప్తాంగ సిద్ధాంతం సప్తాంగ సిద్ధాంతం సప్తాంగ సిద్ధాంతం ఒక భారతీయ తత్వంలో ఏడు ఉంటాయి. ఏడు విషయాలపైన భారతీయ సిద్ధాంతం అనేది ఆధారపడి జరిగింది. ఏడు విషయాలు అనేటప్పుడు మొట్టమొదటి స్వామి, రెండోది అమర్త్యం, స్వామి అమర్త్య, చూసినట్టు నెక్స్ట్ జనపదం, జనపద నెక్స్ట్ చూసినట్టు బలం, దుర్గము, కోశ, ఏడవ హిమ్మత. అంటే ఏడు ఉంటాయి, స్వామి అమర్త్య జనపద బల దుర్గ కోశ మత. ఈ ఏడు సిద్ధాంతాలను పెంచేది ఏ ఒక్క సిద్ధాంతాలు లేకున్నా భారతీయ తత్వశాస్త్రం అనేది లేదు. అంటే కంపల్సరిగా ఏడు సిద్ధాంతాలు బేస్ చేసుకొని భారతీయ తత్వశాస్త్రం అనేది పనిచేసింది. అంటే ఏడు సిద్ధాంతాలు బేస్ చేసుకొని రాజ్యాన్ని పరిపాలించేవాడు ఎవరు? రాజు. ఇందులో ఏదో ఒకటి లేకుండా కూడా అలా పరిపాలన విధానం అనేది కొనసాగించడం అనేది జరిగింది. అంటే సప్తాంగ సిద్ధాంతానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. రాజ్య పరిపాలనలో కంపల్సరిగా ఏడు సిద్ధాంతాలు బేస్ చేసుకొని పరిపాలించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛ, మూడవది వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి స్వేచ్ఛ చూసినట్టయితే భారతీయ తత్వశాస్త్రంలో చూసినట్టయితే ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఇవ్వడం అనేది జరగలేదు. ఒక వ్యక్తికి ఇవ్వకుండా సమాజ స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. సమాజం అంటే సమాజ స్వేచ్ఛ, సమాజ అందరికీ విలువ ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తికి ఇవ్వడం ఇవ్వకుండా సమాజంలో ఉన్న అందరికీ విలువ ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో చేసుకున్నట్టయితే వ్యక్తి స్వేచ్ఛ కంటే కూడా సమాజ స్వేచ్ఛకి ఎక్కువగా విలువ ఇవ్వడం జరిగింది. అంటే వర్గ వ్యవస్థకు విలువ ఎక్కువ. అంటే ఒక వ్యక్తి కంటే కూడా ఒక వర్గానికి విలువ ఎక్కువ కదా మనం చెప్పాల్సిన అవసరం అనేది ఉంటుంది. అందువల్ల స్వేయరాజ్యాన్ని అంటే అందరికీ పే చేసుకునే విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత వచ్చినట్టయితే కుల వ్యవస్థ, స్టిల్ ఇవన్నీ కూడా మన భారతదేశంలో స్టిల్ ఇప్పటి కూడా కంటిన్యూ అవుతున్నాయి. కుల వ్యవస్థ అంటే పూర్వకాలంలో అంటే ఎట్లా ఉండే, ఒక వ్యక్తి యొక్క విధులను బట్టి మనకు మొట్టమొదటి కులాలను విభజించడం జరిగింది. అంటే విధులు పెంచేదైనా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు, ఒక వ్యక్తి పలానా పనిచేస్తున్నాడు, సో అటువంటిప్పుడు ఆ వ్యక్తి అదే పని చేయాలి. సో అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి ఆ కులానికి సంబంధించినట్టుగా విభజించడం జరిగింది. సో అలాంటి ఏం చేసుకుని అంటే విధులను బట్టి కులాలను మొట్టమొదటిగా విభజించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వర్ణ వ్యవస్థ అనేది రావడం జరిగింది. ఈ వర్ణ వ్యవస్థలో భాగంగా కొంతమంది నగదొక్కడం జరిగింది, కొంతమంది లేచిపోవడం జరిగింది. అంటే లేచిపోవడం మీన్స్ ఏంటంటే పైసా వెళ్ళిపోవడం జరిగింది. బ్రాహ్మణులకు ఒక రకమైన బుద్ధి, క్షత్రియులు అంటే ఒక రకమైన బుద్ధి, ఇక అనగారిన వర్గాలు అంటే వ్యవసాయ రంగాన్ని రకరకాల కుల వృత్తులు. సో ఈ కుల వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందదొక్కడం జరిగింది. సో దాని అదనుగా స్టిల్ ఇప్పటి కూడా కొనసాగుతూ ఉండడం జరిగింది. అంటే కుల వ్యవస్థ అనేది ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచే ఉండని చెప్పి మనం చెప్పచ్చు. మన రాజకీయ తత్వంలో కూడా మన కుల వ్యవస్థ అనేది ఉండలేదు. దాని తర్వాత చూసినట్టయితే రాజరికం మీన్స్ ఏంటంటే వంశ పారంపర్యంగా వచ్చేదాన్ని మనం రాజరికం అంటాం. సో దాంట్లో భాగంగా రాజరికం అనేది మూడు సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుందని చెప్పి చెప్పచ్చు. మనకు శాంతి పర్వం ఉంటుంది, శాంతి పర్వంలో మొట్టమొదటి అంటే మూడు దీని పైన ఆధారపడుతుంది శాంతి పర్వం. శాంతి పర్వంలో రాజరికం గురించి చెప్పింది రాజరికం. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే మనువు,
మనువు రచించిన మనువు యజ్ఞ వల్క యజ్ఞ వల్క సంబంధించి మూడవది వచ్చేసి ఏంటి అంటే మూడవది వచ్చేసి పురాణాలు పురాణాలు పురాణాల్లో మనకు సామాజిక ఉడంబడిక సామాజిక ఉడంబడిక ఈ మూడు సిద్ధాంతాల ద్వారా మన రాజకీయ వ్యవస్థను మన భారతీయ తత్వశాస్త్రంలో విభజించడం అనేది జరిగింది. దాని తర్వాత వచ్చినట్టు నెక్స్ట్ మనకు ధర్మం. నెక్స్ట్ చూసినట్టయితే ధర్మం ధర్మం సమాజంలో దాని పాత్ర ధర్మం అనేదాన్ని ధర్మం మీన్స్ ఏంటి అంటే ధర్మం అనేదాన్ని అన్ని మన భారతీయ సంస్కృతిలో ఇది మిళితమైపోయింది. భారతీయ సంస్కృతిలో మిళితం అంటే రాజు నుంచి మొదలు పెడితే అధమ స్థాయి దాకా ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఈ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ధర్మం చేయడం వల్ల అనేక రకమైన మంచి ధర్మం గురించి ఏంటంటే మంచి ఆ మంచి ఉన్నట్టయితే సమాజం బాగుపడటానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మన భారతీయ తత్వశాస్త్రంలో వివరించడం జరిగింది. సో సమాజంలో ధర్మం పాత్ర అధికంగా ఉంటుందని చెప్పి చెప్పాల్సిన అవసరం అనేది మనకు ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే దండనీతి దండనీతి మీన్స్ ఏంటి అంటే ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి ఖచ్చితంగా శిక్షించాలి. ఆ శిక్షించినట్టే ఇంకోసారి మనకు ఆ తప్పు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మన దండనీతి ద్వారా తెలియజేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. దాని తర్వాత చూసినట్టయితే మనోధర్మం మనోధర్మం ప్రకారం చూసినట్టయితే మను అనేది కొన్ని ధర్మ ప్రకారం కులాలుగా విభజించారు. అధమ స్త్రీకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఉండదో ఈ చెప్పిన సిద్ధాంతాలను మొత్తం కూడా స్త్రీలు ఇప్పుడు కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విరుద్ధమైన స్త్రీలు ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే భారత రాజనీతి పత్రం యొక్క ముఖ్య లక్ష్యాలు వీటి కింద మనం చెప్పచ్చు.